రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలంలో పోలీసుల సూచనల మేరకు కోవిడ్ నిబంధనల ప్రకారం గణపతి విగ్రహాలను 3 ఫీట్లకు పెంచకుండా ప్రతిష్టాపన చేశారు. బైనపల్లి మండల కేంద్రంలో శివాలయంలో 3 ఫీట్ల గణపతి ప్రతిష్టాపన చేసి ఈ సర్పంచ్ గుంటి లత శ్రీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు దేవాలయాల్లో గణపతులు ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని, నిత్యం కేవలము పూజారి ఒకరే పూజలు చేస్తారని, కరోనా నేపథ్యంలో భక్తులెవరూ ఆలయానికి రావద్దని కోరారు. ఓం నంబోదరాయ నమః. ఓం ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. బోయిన్పల్లి గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కోవిడ్ 19 నిబంధనలను అనుసరించి ఈరోజు బోయిన్పల్లి గ్రామంలో శివాలయంలో వినాయకుడిని, అది కూడా 3 ఫీట్ల లోపు ఉన్న వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. ప్రతిదీ కూడా కోవిడ్ 19 నిబంధనల ప్రకారమే చేస్తున్నాము. మాస్క్ ధరించి శానిటైజర్తో కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలను చేసుకునే వాళ్ళము, కానీ ఈసారి కోవిడ్ 19 తీవ్రంగా ఉన్నందున కొంచెం వినాయక చవితి సందర్భంగా గ్రామ ప్రజలకి మరియు అందరికీ కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ కోవిడ్ 19 నిబంధనలను అనుసరించి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకి మా బోయిన్పల్లి గ్రామ శివాలయంలో విగ్రహాన్ని 3 ఫీట్ల లోపు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తర్వాత పూజా కార్యక్రమాలు గౌరవ సర్పంచ్ గారు ఇప్పుడే ప్రారంభించినారు. కాబట్టి ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసుకుంటూ ఈ ఊరు మొత్తం మీద ఒక దేవాలయంలో ప్రతిష్ఠింపజేసి దానికి నిత్యం పూజలు చేసుకుంటానికి మేమంతా అంగీకరించి చేస్తున్నాం.